ఒకరోజు ఎడారిలో దారి తప్పిపోయాడు ఆ వ్యక్తి ఎడాలలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అదే దారి ఏమో అనుకొని వెళ్తా వెళ్తా ఉన్నాడు తన దగ్గర ఉన్న నీరు కూడా అయిపోయింది త్రాగడానికి నీరు లేదు ఆ ఎడారి ప్రాంతం ఎంత నడిచినప్పటికీ కూడా గమ్యం రావటంలా అప్పటికి మూడు రోజులు అయిపోయింది నీటి చుక్కలేదు ఆహారం లేదు తన శరీరము సహకరించట్ల చనిపోయే స్థితిలోనికి వచ్చేసాడు అలాంటి పరిస్థితుల్లో అల్లంత దూరంలో ఒక చిన్న పూరి గుడుసు కనిపించింది ఆశత్తుతో ఆశతో వెళ్ళాడు చాలా పరుగు పరుగున ఆ నీరసముతో ఉన్నప్పటికీ కొద్దిగా ఓపిక తెచ్చుకొని తొందర తొందరగా పరుగు పరుగున అక్కడికి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఒక బోరింగ్ ఉంది బోరు కొడితే ఏమొస్తాయి కొడుతున్నాడు ఒక్కసారి కొట్టాడు రెండుసార్లు కొట్టాడు సార్లు కొట్టాడు యాభై సార్లు కొట్టాడు ఒక్క చొక్క నీరు రావట్లే ఓపిక తెచ్చుకొని కొట్టాడు అస్సలు రావటంలా చాలా వేదనకు గురయ్యాడు అలాగే నీరసించిపోయి అక్కడే కూర్చునిపోయాడు ఆ పూరి గిడుసలో ప్రక్కన ఒక్క బాటిల్ కనబడుతుంది మంచినీళ్ళు బాటిల్ చాలా ఆతృతతో పాకుతూ పాకుతూనే వెళ్ళిపోయాడు తాగుదామని మూత తీస్తున్నాడు మూత తీసే దగ్గర ఒక చీటీ రాసి ఉంది ఒక కాగితం రాసి ఉంది ఏమని ఉందో తెలుసా ఈ బాటిల్లో ఉన్న నీళ్ళు బోరింగ్లో వేయండి వేశాక మీకు విస్తారమైన నీరు వస్తుంది మీరు త్రాగిన తర్వాత మరలా ఈ బాటిల్ని నింపి ఇక్కడ పెట్టండి అని రాసింది అలాంటి టైంలో నీవు కానీ నేను కానీ ఉంటే నేనుంటే ఏమంటానో తెలుసా అబ్బా దొరకగా దొరకగా ఒక్క బాటిల్ దొరికింది దాంట్లో వేస్తే నీళ్ళు వస్తాయో రావు నా పురాణము తగ్గించుకుంటాను కానీ నా దగ్గర ఉన్నదాన్ని నాకు దొరికింది నేను ఎలా ఇస్తాను ఇవ్వను అని అని ఉండేవాడినేమో ఆ స్థితిలో ఆ దాహముతో అలాగో అని ఉండేవాడినేమో కానీ అవి ఆలోచించాడు ఏం చేయాలి ఇప్పుడు వెయ్యాలా వద్దా వెయ్యాలా వద్దా దాహం తీర్చుకోవాలా లేదంటే విస్తారమైన నీళ్ళు కొరకు ఎదురు చూడాలా అని ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఎట్టకేలకి తెగించాడండి మూత తీశాడు బోరింగ్లో పోశాడు కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు కొడుతూ 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 ఉండగా విస్తారమైన నీరు దానిలోంచి వచ్చింది విస్తారమైన నీరు దానిలోంచి వచ్చింది మరలా బాటిల్ పట్టాడు అక్కడ పెట్టాడు తన దగ్గర ఉన్న ఒక బాటిల్ తీసుకున్నాడు నింపుకున్నాడు అక్కడే ఆ పూరు గుడుసులోనే దారికి ఒక మ్యాప్ ఉంది అక్కడ ఒక మ్యాప్ ఉంది ఆ మ్యాప్ను చూసుకున్నాడు ఎర్రెములో నుంచి బయటపడాలో దారి చూసుకున్నాడు వెంటనే ఆ దారిలోంచి బయట పడ్డాడు దీనికి అర్థం ఏమిటో తెలుసా తనకు దొరికినది తన దగ్గర ఉన్నది అది సమర్పించాడు కాబట్టి విస్తారమైన నీరును సంపాదించుకున్నాడు ఈ రోజు నీ దగ్గర ఉన్నది దేవుడికి సమర్పించుకుంటే దేవుడి ముఖ దర్శనము దేవుడు నీకు చూపిస్తాడు ఆమె చెప్పండి దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు విస్తారమైన ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు ఆమె చెప్పండి నీ దగ్గర ఉన్నది దేవుడికి ఇవ్వకపోతే ఎప్పుడు ఆశీర్వాదాన్ని చూడలేము నీ దగ్గర ఉన్నది దేవుడికి ఇవ్వాలి మోఖాలు వంచాలి ప్రార్థన చెయ్యాలి దేవుడి దగ్గర రోదన చెయ్యాలి ప్రతిరోజు ఆయన దగ్గర నువ్వు మర్ర పెట్టగలిగితే తప్పనిసరిగా నా ప్రభు వారు విస్తారమైన